ఆఫీస్లో సింహాచలం 9 గంటలకు కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తలుపులు తెరుస్తారు. ఏమయ్యా సింహాచలం అయ్యా, ఎద్దు నాగా ఎదిగిపోనావో? సోంపేరి నాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పనేమీ చెయ్యలేమయ్యా సింహాచలం అయ్యా. ఏమయ్యా బయట పని దొరకపోతే ఇంటో వంట అయినా చెయ్యవేమయ్యా? ఏమయ్యా బాయ్యా, గిన్నెలంత తింటావో మాంసం అంత తొంగుంటావో, ఆ సిద్ధి దీనికయ్యా నీకే, సీని కట్టుకుని వంట చెయ్యవయ్యా. ఏమయ్యా పౌసం లేని ముడివియ్యా, మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు, ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనువాడేనయ్యా, నీకి బదులు ఏ అడుక్కునే వండి చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునయ్యా నీకి, నాను వంట చెయ్యాలే, పెంచముఖము దానా బామూర్తియా, నాను సీర కట్టుకోవాలయ్యా, దిక్కుమాలిన బెల్లమా, నాను పౌరుషం లేను నీయా. నమస్కారం, రండి కూర్చోండి. సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది, ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు? ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా, చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అణగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్య. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది. 600 సరే నేను లావణ్యనే. కుషి బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట. నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. కొత్త రికార్డు చెత్తగుప్పలో తొక్క. గంటలో కొంటానికి ఏమైనా కుగ్రహం ఏంటే? ఎలా నోట పదకొండు అమ్మగారు ఏదో అంటే ఆపాలు చిందిపోయి నువ్వు ఎంత వస్తావా? నీకైనా సిగ్గులేదు? నన్ను తిట్టపోకండయ్యా, తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండయ్యా, దొరికిపోయాను. అర్జెంటుగా కుంటాలి తోడు రమ్మన్నారండయ్యా, రాకపోతే ఆడపోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండయ్యా. తప్పలేదండయ్యా. సరే సరే ఇదిగా నీకు కుంటింది చాలు, ఇంటికి పదని పని చెప్తాను, ఇవ్వాలంటో ఇదో తెలిపోవాలి. ఆగో, ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరెగిరి పడుతున్నావు. ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా. ఆ ఇంటికా? ఎందుకు? ఆ ఇంట్లో మనకేం పర్లేదే, చిన్న పనుంది, రా చెప్తా. కావేరి గారు, మా ఆయనతో కాస్త మాట్లాడాలి, మీ ఇల్లు వాడుకుంటారు. అలాగే దొరగా, అంత అర్జెంట్ చేయమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం. నువ్వు రమ్మంటే రానన్నా, నువ్వు చెప్పిన పని చేయనన్నానా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తున్నాను, మిగతా కథ రేపింటాను సార్. ఓకే అలాగే. బాబు దన్నాలండయ్యా. అదేమిటి అప్పుడు స్వామి, డ్యూటీకి వెళ్ళదా? లేదండి, తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు, అందుకని ఇవాళ సిక్ అయిపోయాను. కథ చాలా బాగుంది, చెప్పండయ్యా తర్వాత ఏమైంది? లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరిక నంచుకోలేక రోజు తన వెంట బాడీగార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడిని. ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది. ఇల్లెక్కడ? ఎందుకు పనుంది? పని అంటే ఇదా? అయ్య బాబాయ్ కొంప మునిగిపోద్దండి బాబు, నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా? అవ్వా ఇది ఎక్కడ ఉందా? అది కాదండి, నాకు అర్జెంట్ అవసరం ఉంది. ఎంత ఒక్కరోజు, జస్ట్ వన్ డే అండి. అది కాదు నేను చెప్తాను, అసలు ఒకసారి కాదండి బాబు. అరే అయ్య బాబు ఇదిగో ఇది ఉంటే బాబు, మా ఎస్ గారు తెలిసినట్టు ఉద్యోగం పోద్దండి బాబు. ఎప్పుడు
తన్నన్న తలాంగుతక తలాంగుతక దిమి తిట్టలాంగుతక తలాంగుతక దిమి తగదిమితుం 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 సప్పమ పామ గమ పమ ప గరిగప 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 ద ద ద స స స ప ప ప స స స మ మ మ ద ద ద ప ప ప స స స సారీ 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 పదని పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ 5-4 వెంటనే శర్ర శర్ర సమ్మర్రే ఏకశూరే శర్ర దిడ్డ దన్న దాన అతను ఏ పాపం ఎరగడు సార్. మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్. కానీ నేనే అతన్ని మొహమాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ తదనా అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. ఓన్లీ యు సీ, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను, సన్నగా స్వీట్గా చెరుగ్గా ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ ఓ రోజు 14 భాషల్లోనూ నన్ను చేసి పోన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలు పెట్టా. ఎక్ పైసా దే దే బాబా, ఓ బాబా ఓ నానా మయ్యా తూ కహా, ఎక్ పైసా దే దే బేబీ. అలా ఎందుకు చేశాను తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశాను తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలు ఆడుకు, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుక్కు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్.